మామిడి రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈసారి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో కొంత నష్టాలు చవిచూసినా సీజన్ ముగింపులో ధరలు కొంత ఊరట కలిగించాయని రైతులు తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా తిరుపతి, పుత్తూరు, దామల్చెరువు, చిత్తూరు, బంగారపాలెం ఈ మార్కెట్ యార్డుల్లో మాత్రమే మామిడి అనేది విక్రయాలు అనేది జరుగుతుంటాయి. అయితే జిల్లాలో అన్ని మార్కెట్ యార్డులు కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి బంగారపాలెం మాత్రమే ఏదో కొద్దిగా కాయలు మండీలకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. అంటే ప్రస్తుతము నీలం మాత్రమే ఇప్పుడు మార్కెట్ లో ఉంది. అది కూడా ఏదో కొద్దిగా అరకొర పంట మాత్రమే ఇప్పుడు ఎండింగ్ కాబట్టి దాదాపు ఈవేళ టన్ను ధర లక్ష రూపాయలు పైన పలుకుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రధానంగా చిత్తూరు జిల్లాలో పల్పుకు ఉపయోగించే తోతాపురి రకం అనేది సీజన్ లో 14,000 రూపాయల నుంచి మొదలైనటువంటి ధర ఎండింగ్ వచ్చేపటికి దాదాపు టన్ను 90,000 కూడా పలికి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. జిల్లా చరిత్రలో ఇదివరకు ఎన్నడూ కూడా ఇంత ధర పలికినటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా లేదు. మరి భవిష్యత్తులో కూడా ఇంతటి ధర పలికేటువంటి అవకాశాలు కూడా లేదని రైతులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఊహించిన విధంగా ఈసారి మామిడి అనేది రైతాంగానికి అంటే తీవ్ర గందరగోళానికి గురిచేసినటువంటి పరిస్థితుల్లో పంట ఉన్నప్పుడు ధర లేదు, ధర ఉన్నప్పుడు పంట లేదు, ఈ విధంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ రికార్డు స్థాయిలో ధర అనేది ఎందుకు ఇంత ధర పలుకుతుంది అనేటువంటి విషయాలు కూడా అంటే ఈ ధర పలకడానికి ప్రధాన కారణం ఏమిటి, భవిష్యత్తులో వీటి ఈ ధరలను రైతాంగానికి అంటే అందరు రైతులకు సమన్వయం జరగాలంటే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రధానమైన చర్చ అనేది జిల్లా మామిడి రైతాంగంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనము బంగారపాలెం మార్కెట్ యార్డ్లో ఉన్నాం. చెప్పండి, ఈసారి మామిడి సీజను రైతాంగానికి ఎలాంటి పరిస్థితులను చేకూర్చింది? ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి పంట చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి మామిడికాయల ధర చాలా రేట్లు అధికంగా ఉన్నాయి. మొత్తానికైతే స్టార్టింగ్లో తక్కువగానే ఉన్నాయి, 19 రూపాయలు, 18 రూపాయలు ఉంది. ఈరోజు మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పంటలు చాలా వరకు తక్కువ కాబట్టి ఈ సంవత్సరం ఈ ధరలు అమ్ముతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అమ్ముతున్న ధరలు అయితే రైతులకు ఆశాజనకంగా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ధరలు ఎప్పుడు వస్తాయేమని కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మామిడికాయల ధర అనేది ఇప్పుడు నీలం కూడా 50 రూపాయలు తక్కువ మీద కానీ తోతాపూరు 20 రూపాయలు తక్కువ మీద కూడా కూలీల ధరలు, మందుల ధరలు, ఖర్చులు పెరిగినాయి కాబట్టి గిట్టుబాటు ఉండదు. రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధర కావాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని దానిపై నిలకడగా ధరలు ఉండేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ప్రస్తుతం ఇప్పుడైతే రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి, చాలా సంతోషంగా మాకు ఈ ధరలు ఉన్నాయి, దానివల్ల చాలా సంతోషంగా ఉంది. కాకపోతే పంట అనేది 10 నుంచి 15% క్రాప్ కూడా లేదు ఈ సంవత్సరం, అందువల్ల ఈ ధరలు అమ్ముతా ఉన్నాయి. డబుల్ డబుల్ 50 ఈ కాయలు 50 రూపాయలు పోయింది, ఇప్పుడు వచ్చి 100 రూపాయలకు పైన పోతా ఉంది. రేటు ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు నీలా, ఎప్పుడు ఈ రేట్ లేదు. మహా అంటే ఎంత అమ్మేది? 50 60 60 లాస్ట్ ఈ టైంలో 60 పైన అమ్ముదు. ఈసారి 115 రూపాయలు, ఎక్కువే కాపు లేదు, పండు తక్కువే, అందుకోసం రేటు పెరిగిపోయింది. వ్యాపారం అంతా బాగానే ఉంది, కానీ మండీ వ్యాపారిస్తు మండీ మేము మండీ ఓనర్స్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. 105 మండీలు ఉంది ఇక్కడ, అందరికి అప్పులు చేసి లాస్ట్ ఇయర్ అంతా మంగులు వచ్చేసి అప్పులు చేసి ఒక్కరు కూడా రాలేదు. మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ రికవర్ కాలేదు, ఒక్కొక్కరికి 1-2 కోట్లు నిలిచిపోయింది మట్టి వల్ల. కానీ రైతులు కూడా ఈసారి మంచి ఇదే, కానీ అందరికీ పంటలు లేవు. 100కి 10 మందికే పంటలు, వాళ్ళకేం పర్వాలే, మంచి లాభాలు వచ్చినాయి. పంటలు లేని వాళ్ళకి ఏమీ లేదు కదా, లాస్ట్ ఇయర్ 50 టన్నులు అయినాడు, ఈసారి 5 టన్నులు కూడా కాలేదు. ఒక రైతు 30 ఎకరాల రైతుకు 850 కిలోలు అయింది. ఏం చేయాలి, రేటు ఏం చేయాలి రైతుకు, రైతుకి ఏమి లాభం లేదు. చిత్తూరు జిల్లాలో అతి ప్రధానమైన మామిడికి గిట్టుబాటు అంటే ధరల నియంత్రణ అనేది ఒక స్టాండర్డ్గా అంటే స్టార్టింగ్లో ఒక 20 రూపాయలు ఫిక్స్ చేస్తే అది ఆఖరకు ఒక 30 రూపాయలు వచ్చేంత వరకు మాత్రమే పెట్టి మిగిలినటువంటి రైతులకు 70 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి అందరికీ కూడా సమన్వయం జరగాలంటే దీనిపైన ఒక ప్రభుత్వము ప్రత్యేకమైన చర్య చూపి ఈ ధరల నియంత్రణను చేపట్టాలంటే ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈవేళ వ్యక్తమవుతున్న పరిస్థితులు చూస్తున్నాము. మొత్తానికి ఇది చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ధరలు అనేటువంటిది దాదాపు టన్ను 2 లక్షలు కూడా పలికినటువంటి పరిస్థితులు.
వీడియో జర్నలిస్ట్ మహేష్ తో కలిసి మనోహర్ రెడ్డి ఏపీ ఆంధ్రజ్యోతి చిత్తూరు నుంచి.